హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అమరావతి ఇండియా అండ్ ఫ్రెండ్స్ ద బెల్ ఐకాన్ కొమ్మో లేటెస్ట్ అప్డేట్స్ నిమ్మగడ్డ తర్వాత ఎవరు ఏపీ కొత్త సీఈసీ రేసులో ఆ ముగ్గురు ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవీకాలం ఈ నెలాఖరుతో ముగి ఉండడంతో కొత్త ఎస్సీసీ నియామకం కోసం ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది దీనికోసం ముగ్గురు అధికార పేర్లను పరిగణనలోకి తీసుకోవాలని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రభుత్వం కోరింది వీరిలో ఒకరిని ఆయన త్వరలో ఎంపిక చేయనున్నారు వీరంతా మాజీ ఐఏఎస్ ఇందులో ఇద్దరు ప్రస్తుతం సీఎం జగన్ కు సలహాదారులుగా ఉండడం మరో అధికారి కూడా వైఎస్ కుటుంబానికి విధేయుడే కావడంతో ఈ జాబితాకు ప్రాధాన్యత సంతరించుకుంది ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఈ నెల ముప్పై ఒకటిన పదవి విరమణ చేయనున్న విషయం తెలిసిందే ఆయన తర్వాత ఎవరొస్తారన్నది ఆసక్తికరంగా మారింది వాస్తవానికి రాజ్యాంగ పదవి అయిన ఎన్నికల కమిషనర్ పోస్టులో ప్రభుత్వానికి విధేయులుగా ఉన్న వారిన నియమిస్తుంటారు అయితే ఓ ప్రభుత్వం నియమించిన ఎస్సీసీ మరో ప్రభుత్వ హయాంలో పనిచేయాల్సి వచ్చినప్పుడు ఎలా ఉంటుందో నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఉదంతమే తెలియచేసింది దీంతో ఎస్సీసీ ఎంపిక కోసం జగన్ సర్కారు ఎంచుకున్న ఆప్షన్లు ఆసక్తికరంగా ఉన్నాయి ఏపీలో కొత్త ఎస్సీసీ రేసులో ఉన్న ముగ్గురి పేర్లను మంగళవారం ప్రభుత్వం గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ పంపింది దీంతో ఈ ముగ్గురి పేర్లపై ఆసక్తికర చర్చ జరుగుతోంది ఈ జాబితాలో తాజా మాజీ సిఎస్ నీలం సాహ్నితో పాటు ప్రస్తుత జగన్ సలహాదారుల్లో ఒకరైన శామ్యూల్ మాజీ ఐఏఎస్ ప్రేమచంద్రారెడ్డి ఉన్నారు సీనియర్టీ పరంగా చూస్తే ప్రేమచంద్రారెడ్డి శామ్యూల్ నీలం సాహ్ని రేసులో ఉంటారు ఈ ముగ్గురి పేర్లలో ఒకరిని గవర్నర్ తదుపరి ఎస్సీసీగా నియమించే అవకాశం ఉంది వారం రోజుల్లో నిమ్మగడ్డ రిటైర్ కానున్న నేపథ్యంలో రెండు మూడు రోజుల్లో వీరిపై నివేదికలు తెప్పించుకుని గవర్నర్ తుది నిర్ణయం తీసుకోనున్నారు ప్రభుత్వం ఎస్సీసీ పోస్టు కోసం గవర్నర్ పంపిన ముగ్గురు వైఎస్ జగన్ విధేయులే ప్రేమచంద్రెడ్డి ఏపీ విభజన తర్వాత తెలంగాణ కేడర్కి వెళ్లి అక్కడ రిటైర్ అయిన అధికారి శాన్యుల్ గత టీడీపీ ప్రభుత్వ హయాంలో పదవి విరమణ చేశారు అనంతరం ఆయన వైఎస్ జగన్ సలహాదారుగా నియమించారు ఆ తర్వాత ఢిల్లీ నుంచి ఏరుకోరి తెచ్చుకున్న మాజీ సీఎస్ నీలం సాహ్ని కూడా ప్రస్తుతం సీఎం సలహాదారుల జాబితాలోనే ఉన్నారు ఆమెకు ప్రభుత్వం తాజాగా కేబినెట్ ర్యాంక్ కూడా ఇచ్చింది దీంతో ఈ ముగ్గురు ప్రభుత్వానికి వైఎస్ కుటుంబానికి విధేయులుగానే చెప్పవచ్చు ఈ ముగ్గురులో నీలం సాహిని పేరు దాదాపు ఖరారయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి సీనియారిటీ సమర్థత ఆధారంగా గవర్నర్ ఎస్సీసీని నియమిస్తారు ఇందులో ప్రభుత్వ ఆసక్తిని కూడా పరిగణనలోకి తీసుకున్నట్టు తెలుస్తోంది మార్చి ముప్పై ఒకటిలోగా కొత్త ఎస్ఈసి ని ప్రభుత్వం ప్రకటించనుంది ఇక ఎస్సీసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య నెలకొన్న వివాదం అందరికీ తెలిసిందే గత ఏడాది స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేసినప్పటి నుంచి అటు ఎస్సీసీ కి ఇటు ప్రభుత్వానికి మధ్య వైరం నెలకొంది మధ్యలో ఎస్సీసీ పదవీ కాలాన్ని తగ్గిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొచ్చింది దీనిని సుప్రీంకోర్టులో సవాల్ చేసిన ఎస్సీసీ నిమ్మగడ్డ రాష్ట్ర ప్రభుత్వంపై విజయం సాధించి తిరిగి పదవి చేపట్టారు అనంతరం పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ ఇవ్వడం ప్రభుత్వం దాన్ని వ్యతిరేకించడం దీనిపైన హైకోర్టు సుప్రీంకోర్టులో వాదనలు జరగగా ఎన్నికల నిర్వహణకు అనుకూలంగా తీర్పులు వెలువడ్డాయి ఆ తర్వాత ప్రభుత్వం కూడా ఎన్నికలకు సహకరించింది దీంతో పంచాయతీ ఎన్నికలతో పాటు మున్సిపల్ ఎన్నికలు పూర్తయ్యాయి అయితే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు మాత్రం ఇంకా నిర్వహించలేదు ప్రస్తుత పరిస్థితుల్లో నిమ్మగడ్డ హయాంలో ఈ ఎన్నికలు నిర్వహించే అవకాశం లేదు దీంతో కొత్త ఎస్సీసీ ఆధ్వర్యంలోనే స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి ఇదిలా ఉంటే నిమ్మగడ్డ పదవీ కాలాన్ని తగ్గిస్తూ ఆర్డినెన్స్ తీసుకొచ్చిన వెంటనే సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ కనకరాజును రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీసీగా నియమించింది తర్వాత పరిణామాలతో నిమ్మగడ్డ తిరిగి పదవి చేపట్టారు అయితే ఇప్పుడు జస్టిస్ కనకరాజును పరిగణనలోకి తీసుకోకుండా కొత్త జాబితాను గవర్నర్ పంపడం గమనార్హం మరి ప్రభుత్వం పంపిన జాబితా నుంచి గవర్నర్ ఎవరిని ఎంపిక చేస్తారో వేచి చూడాలి నియామక ప్రక్రియ పూర్తయితే ఏప్రిల్ ఒకటి నుంచి రాష్ట్రానికి కొత్త ఎస్సీసీ ఉంటారు